సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో పాల తయారీ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పవిత్ర డైరీ ప్రైవేట్ లిమిటెడ్లో కల్తీ పాలు పెరుగు పన్నీరు తయారు చేస్తున్న పాల ఉత్పత్తుల కేంద్రాన్ని పటాన్చెరు డీఎస్పీ భీమరెడ్డి పరిశీలించారు. వివిధ కంపెనీల బ్రాండ్లతో రసాయనాలు కలిపి పాల ఉత్పత్తులు తయారు చేయటాన్ని చూసి పోలీసులే అబ్బురపడ్డారు. అమూల్, హెరిటేజ్, ఎన్ఎస్ఆర్, గోవర్ధన్, విశాఖ వంటి బ్రాండ్లతో పాలు పెరుగు పన్నీరు ఉత్పత్తులు ఉన్నాయి. 6000 లీటర్ల పాల ఉత్పత్తులను ఈ తనిఖీల్లో పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెమికల్ పౌడర్తో వివిధ కంపెనీల బ్రాండ్లతో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, నిర్వాహకులపై చీటింగ్ కేసు నమోదు చేస్తున్నామన్నారు. పవిత్ర మిల్క్ డైరీ మేనేజర్ ప్రసాద్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, 6000 లీటర్ల కల్తీ పాల ఉత్పత్తులను సీజ్ చేసినట్లు పటాన్చెరు డీఎస్పీ భీమరెడ్డి వెల్లడించారు. ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్, దాని మీద ప్యాకెట్ చూస్తే తెలుస్తుంది. మీ పేరండి? రవీందర్. మీ పోస్ట్ ఏందండి ఇక్కడ? నేను వర్కర్ సార్. సార్ ఒక్కసారి అమూల్ తిప్పండి. అంటే డూప్లికేట్ అదంతా? డూప్లికేట్ ఇవన్నీ అందులో మిక్స్ చేసి దాన్ని యాడ్ చేస్తా ఉంది. ఏంటి అది? ఇది ఏం పౌడర్ సార్? తప్ప పౌడర్ స్ప్రే డ్రైడ్ పౌడర్ పాలతో కర్డ్ స్ప్రే. అరే అదే ఇంకా కెమికల్ ఆల్ కెమికల్ కదా సార్. మొత్తం యాక్చువల్ ప్రొడక్ట్ ఎంత? ప్రొడక్షన్ అంతే సార్, నా నెలనే ఏం కూడా వచ్చి ఇక్కడ ఎన్ని లీటర్లు? 2-3 వేలు పర్ డే. మీ పేరు? పెరుగు. పెరుగు పెరుగు కూడా పెరుగు పాలు అనేది అంటే ఎంత? అంటే ఇక్కడ నుంచి సార్ ఈ పాలు ఇక్కడ నుంచి తెచ్చి పెరుగు ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఊర్లలోకి వెళ్ళి మాకు వాళ్ళ దీసకి పంపిస్తారండి పాలు. అంటే పాలు వస్తే పాల ప్యాకెట్ పౌడర్ కూడా ఉంది? పాలు వస్తాయి. పౌడర్? మరి పౌడర్ ప్యాకెట్ అది జెన్యున్ సార్, అది ఎస్ఎన్ఎఫ్ బూస్టింగ్ కొరకు వాడతారు ఎవరైనా కానీ పాల కంపెనీ వారు జనరల్. మీ పేరు? ఇంగ్రీడియంట్స్ మీరు వాడే వాళ్ళ పౌడర్ చేస్తున్నాం ప్రోడక్ట్ మీద పెద్ద ట్యాంకర్ వచ్చేసి అది నిండినాక మిల్క్ పౌడర్ 2 మంత్స్ వర్క్ ని బట్టి ఈరోజు మాకు మార్నింగ్ ఉదయం మాకు 10 గంటల సమయంలోన మాకు ఒక నమ్మదగిన సమాచారం రాగా, నమ్మదగిన సమాచారం ఏంటంటే ఈ పాషమైలారం ఏరియాలో పవిత్ర ఒక మిల్క్ ఇండస్ట్రీ ఉంది, అందులో కల్తీ పాలు కల్తీ పెరుగు అమ్ముతున్నారని మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ టైంలో నేను మా టీము ఇన్స్పెక్టర్ పటాన్చెరు గారు మరియు బీడిఎల్ పోలీస్ ఆఫీసర్ నాగేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ మరియు మా టీంతో కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని పరిస్థితి చూస్తే ఇక్కడ టోటలీ మిల్క్ పౌడర్తో మిల్క్ తయారు చేస్తూ ఉన్నారు మరియు వేరియస్ బ్రాండ్స్లలో వాళ్ళు వేరియస్ దాంట్లో ఈ కల్తీ పాలుతో చేసిన కర్డ్ ఫిల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ అంటే హెరిటేజ్ ప్లస్ ఇంకొకటి నందిని అంటే నందిని, ఇలా చాలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూశారు ఆ బ్రాండ్స్ పైన బయటకి తక్కువ ధరలో అమ్ముతున్నారు అని ఇక్కడ మనకు ప్రసాద్ అనే వ్యక్తిని విచారించగా తెలిసింది. ఇది ప్యూర్లీ కల్తీ అడల్ట్రేషను, ద వెరీ సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఇలాంటిది చేయకూడదు అనేది కూడా మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇలాంటిది మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మనం దీనిపైన ఉక్కుపాదం పెట్టినాము. దాని ప్రకారంగా ఇప్పుడు మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇక ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా మిగతా కన్సర్న్డ్ ఆఫీసర్స్ కూడా వస్తున్నాం. మేము కూడా దీనిపైన ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి
కోటి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అది మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఒకసారి విశాఖది అక్కడ పిసిబి వాళ్ళు సీజ్ చేసి అంటున్నారు అది ఒకసారి నేను తెలుసుకోవాలి తెలుసుకున్నాక ఆ విశాఖ వాళ్ళతో కూడా నేను మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే నాన్ బ్రాండింగ్ దగ్గర వచ్చి చేస్తున్నారు పవిత్ర అని పేరు ఉన్నారు కానీ రీసెంట్ గా మళ్ళీ మహేంద్ర అనే వాళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు పవిత్ర వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఇంకా విచారణ తేలవలసి ఉంది ఇప్పుడైతే ఒక మేనేజర్ ఉన్నాడు మేనేజర్ గారిని విచారిస్తున్నాం ఇంకా ఫర్దర్ గా ఏమొస్తుందో చూస్తాం ఎవరు ముఖ్య కారు వెంకటేశ్వరరావు అని చెప్తా ఉన్నారు దీన్ని నడుపుతున్నది వెంకటేశ్వరరావు జూబ్లీ హిల్స్ లో ఉంటారు అని చెప్తున్నారు అంతవరకే తెలుసు దానిపైన ఇంకా లోతుగా విచారిస్తే దీన్ని ఎవరెవరు బాధ్యులు అసలు ఏంటి ఎక్కడ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఇది ఒరిజినల్ మిల్కా కాదా ఇప్పుడు మనం చూసినాం కూడా మిల్క్ పౌడర్ బ్యాగులు ఉన్నాయి ఒకవేళ ఒరిజినల్ మిల్కే అయితే మిల్క్ పౌడర్ ఉండవలసిన అవసరం మనకు లేదు అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అందుకొరకే దానిపైన మొత్తం విచారణ జరిపి బాధ్యులను కఠినంగా సరే మనం కోర్టుకు పంపిస్తాం ఉత్పత్తులు ఏమైనా సీజ్ చేశారు